తెలంగాణలో హ్యాట్రిక్ అధికారాన్ని సాధించేందుకు పావులు కదుపుతూనే మరోవైపు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో పడ్డారు కేసీఆర్. ఏపీలో ఇప్పటికే జోరు పెంచగా మహారాష్ట్ర మీద ప్రత్యేకంగా దృష్టిని సారించారు. రెండు బహిరంగ సభలు నిర్వహించి తమ తర్వాత టార్గెట్ ఇదే అని మహారాష్ట్ర రాజకీయానికి సవాల్ విసురుతున్నారు. వివిధ పార్టీల నుంచి నేతలు కూడా భారీగా బీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్నారు. నాదెండ్ల జిల్లా లోహాలో జరిగిన మీటింగ్లో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్తో పాటుగా వివిధ పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్రలో ముందుకెళ్తున్న కేసీఆర్ దేశంలో త్వరలో రైతుల తుఫాన్ రాబోతుందని దాన్ని ఎవరూ ఆపలేరంటూ నాదెండ్ సభలో జనాలను ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్రకు తన్ను రావద్దనడానికి మీరెవరు అంటూ ప్రశ్నించిన ఆయన, తెలంగాణ తరహా అభివృద్ధి చేస్తే మళ్లీ మహారాష్ట్ర రానని, దమ్ముంటే రైతు బంధు, దళిత బంధు, 24 గంటల కరెంటు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసి చూపించాలంటూ సవాల్ విసిరారు. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా గోదావరి నదులు ఉన్నా రైతులకు మేలు జరగటం లేదని విమర్శలు గుప్పించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రతి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగరాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అయితే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే టక్కున చెప్పలేని పరిస్థితి. అయితే తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలపై మాత్రం కాస్త ఎఫెక్ట్ ఉంటుంది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ప్రభావం కనిపించడం దాదాపుగా అసాధ్యమే. బీజేపీతో పాటు కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీలు మహారాష్ట్రలో ఉన్నాయి. అలాంటి పార్టీలను కాదని బలం పెంచుకుని మహారాష్ట్రలో కారు పార్టీ జోరు చూపించడం సాధ్యం కాని పనే మరీ.